ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్ ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక కానుండే. కానీ తాజాగా తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తో తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లుగా ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, మా కాంట్రాక్ట్ ను రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం మంచిదని కోరినట్లుగా విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్ మెల్బోర్న్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మొదట కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్ లో 2 ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్ కేటాయించాం, కానీ ఇప్పుడు అది చూస్తే 7 ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్లు అయ్యేలా కనపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దాన్ని ఇలా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం. ఇది మాకు 3 ఇంతల బడ్జెట్ అని నిర్వాహకులు చెప్పారు.